జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలను తక్కువ అంచనా వేస్తే పప్పులు గాలేసినట్టే. ఎందుకంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని, ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే లాస్ట్ టైం 22 పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నారు, లోక్సభ స్థానాలు 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నారు. ఈసారి కూడా ఏ ఒక్క స్థానాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేరు. ప్రధానంగా పార్లమెంటు స్థానాలన్నింటినీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఆయన అభ్యర్థిని ఎంపిక చేశారు. ఎంత పెద్దటి హేమాహేమీలు బరిలోకి దిగినా, ఎవరు పోటీకి దిగినా సరే తన అభ్యర్థి గెలిచే విధంగా రూపకల్పన చేశారు. అలాగని ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తే కనుక చాలా వరకు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా బలహీనమైన వాళ్ళనే చాలా పార్లమెంటు స్థానాల్లో నిలబెట్టారు. కానీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు చేసిన ఐదేళ్ల పరిపాలన కూడా ఖచ్చితంగా ఆ ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది అనేది. సో ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు అనకాపల్లి స్థానం ఒక్కటే ఎందుకు పెండింగ్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, అనకాపల్లి స్థానం నుంచి పవన్ కళ్యాణ్ లాస్ట్ మినిట్లో తన పేరు అనౌన్స్ చేసుకుంటారు అనే ఒక సంకేతం అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మీద ఒక బలమైన క్యాండిడేట్ని సిద్ధం చేసి పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్లేస్ని పెండింగ్లో పెట్టారు అనేది. ఎందుకంటే తెలివిగా టీడీపీ, జనసేన, బీజేపీ కూడా ఒక మైండ్ గేమ్ ఆడితే ఖచ్చితంగా ఆ మైండ్ గేమ్కి అంతకు మించిన ట్విస్ట్ ఇవ్వాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది. ఆయనకి కొన్ని సర్వేలు చెప్పిన దాని ప్రకారం, అలాగే వీళ్ళ లెక్కలు వీళ్ళ అంచనాల ప్రకారం ఖచ్చితంగా పిఠాపురం కాకినాడ ముందు మాట్లాడి అది వాటిని ప్రచారం తీసుకొచ్చి ఫైనల్గా ఆయన కనుక అనకాపల్లి నుంచి పేరుని అనౌన్స్ చేసుకుంటే ఖచ్చితంగా అక్కడ ఒక దీటైన అభ్యర్థిని బరిలోకి దింపాలనే ఉద్దేశంతో పెండింగ్లో ఉంచారు ఆ స్థానం. అవసరమైతే అక్కడ ఒక బలమైన క్యాండిడేట్నే ఒక స్థానం మార్చైనా సరే అక్కడి నుంచి బరిలోకి దింపే ఆలోచన చేస్తున్నారు అనేది. ఎందుకంటే ఇప్పటికే గంటా శ్రీనివాసుకు సంబంధించి ఇంకా ఫైనల్ చేయలేదు స్థానం తెలుగుదేశం పార్టీ. గంటా శ్రీనివాసు ఎప్పటికైనా ఆయన వైసీపీలోకి వస్తారనే ప్రచారం జరుగుతుంది. అటువంటి బలమైన అభ్యర్థిని ఏమన్నా అక్కడ బరిలోకి దింపుతారా? అందుకే ఆయన పవన్ కళ్యాణ్ ప్రకటన కోసం వేచి చూస్తున్నారా? చూడండి జరుగుతుంది.